వాహనాల్లో అక్రమంగా గుట్కా తరలిస్తున్న వారిని చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైరెడ్డిపల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక కారులో 1,74,000 రూపాయల విలువ గల నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. దాంతో పాటుగా కర్ణాటకకు చెందిన 2 మద్యం కేసులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మునిస్వామి తెలిపారు. నిన్నటి దినం సుమారు సాయంత్రం అట్ అబౌట్ 4:30 PM ప్రాంతంలో నాకు రాబడిన సమాచారం ప్రకారం నేను నా సిబ్బంది నెల్లిపట్ల శామ్ చెక్ పోస్ట్ వద్ద వెహికల్ చెక్ చేస్తూ ఉంటే నెల్లిపట్ల వైపు నుండి ఒక మహీంద్రా బొలెరో వెహికల్ టువర్డ్స్ చెక్ పోస్ట్ వైపు వచ్చింది. మమ్మల్ని చూసి అందులో ఉన్న మనుషులు దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. మేము వాళ్ళందులో ఉన్న ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ వెహికల్లో ఏముంది అని చెక్ చేయగా దాదాపు అందులో 18 ప్లాస్టిక్ సంచులు, గుట్కా ప్యాకెట్లు మరియు 2 కేసులు అక్రమ మద్యం కూడా ఉండింది. వాళ్ళని విచారిస్తే ఇది మొత్తాన్ని ఈ గుట్కా ప్యాకెట్స్ మొత్తము అక్రమ మద్యాన్ని కర్ణాటక స్టేట్ నుండి తీసుకుని వస్తారని చెప్పడం జరిగింది. ఆ మొత్తం సంచలనం వెరిఫై చేస్తే అందులో హ్యాండ్స్ ప్యాకెట్స్, తర్వాత భీమల్ టొబాకో, అట్లా రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 18 ప్యాకెట్ల మొత్తం విలువ 1,67,000, తర్వాత మద్యం విలువ 7,000 రూపాయలు. ఈ వీళ్ళు ఈ మద్యం తీసుకురావడానికి కానీ తర్వాత ఈ టొబాకో ప్రొడక్ట్స్ తీసుకురావడానికి ఎటువంటి లైసెన్స్ లేని వల్ల వీళ్ళపై అది నేరం కనుక వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని రిమాండ్ పంపడం కూడా జరుగుతుంది. ఈ మొత్తాన్ని వీళ్ళు కర్ణాటక నుంచి తీసుకురావడం జరిగింది.